సో మొదటగా నేషనలిస్ట్ హబ్ అట్లాగే నేషనలిస్ట్ హబ్ టీవీ ప్రైమ్ ఈ రెండు ఛానళ్లకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే గత 7-8 సంవత్సరాలుగా జాతీయ భావనలు యువతలో మిగతా ప్రజలలో నింపడానికి ఒక ప్రత్యేక దృష్టితోని జాతీయవాదమే ఏకైక లక్ష్యంగా చేసుకొని ఈ నేషనలిస్ట్ హబ్ అనే పేరు మీద అయితే చేస్తున్నారో ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం ఇంకా అనేక సంవత్సరాలు ఇట్లాగే వెళ్ళి మనందరికీ కూడా స్ఫూర్తినివ్వాలని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారని నేను నమ్ముతున్నాను. సో అది కోరుకుంటున్నాను కూడా. సో మీ అందరికీ కూడా భగవంతుడు అనేక ఆశీస్సులు ఇచ్చి మీ అందరికీ ప్రత్యేకమైన శక్తిని ఇవ్వాలని, సమాజాన్ని స్ఫూర్తి నింపాలని కోరుతున్నాను. సో మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు ఏంటంటే, సి మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో, సో ఆ అభివృద్ధి అంటే మన మాటల కంటే అది ప్రత్యక్షంగా చూడడానికి మీరందరూ అందరినీ అడగాలి. ఎందుకంటే మనం బయటకు వెళ్తే రోడ్ చూసామనుకోండి, అది మోడీ గారి అభివృద్ధి. ఎయిర్పోర్ట్ వెళ్దామనుకో, అది మోడీ గారి అభివృద్ధి. ఒక పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు అడిగారనుకోండి, వారికి ఉచిత రేషన్ కావచ్చు. ఇప్పుడు ఈ రీసెంట్లీ మొన్న 29 రూపీస్కు భారత్ రైస్ అని. సో ఇట్లా మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, పేదవాళ్ళు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వారు ఏదైతే అభివృద్ధి చేశారో అది చాలా క్లియర్గా కనబడుతున్నది. ఎందుకంటే గత ముందు ఉన్న అనేక ప్రభుత్వాలు, యూపీఏ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, ఈ భారతదేశం యొక్క ఈ సంస్కృతి లేకుండా మన వైభవాన్ని, మన పురాణ పురుషులు కావచ్చు, ఋషులు కావచ్చు, వారు చెప్పిన మనకిచ్చిన ఒక లెగసీని, ఏదైతే మనకిచ్చిన మనకు నేర్పిన అనేక విషయాలను మర్చిపోయి వాళ్ళు చాలా ఇష్టం వచ్చినట్టు పరిపాలించేవారు. అంటే వెస్టర్న్ పాశ్చాత్య దేశాలకు సంబంధించిన పాలసీస్ను అదే యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని, అదే మనకేదో సోషలిజం అని ఇంకోటి ఇంకోటి మనం, అదే మోడీ గారు వచ్చిన తర్వాత మన సంస్కృతిలో ఉన్న వైభవం కానీ, మన ప్రజలలో ఉన్న శక్తిని కానీ, ఎందుకంటే వారు చాలాసార్లు చెప్తారు మన ప్రజలను మనం నమ్మకుంటే అసలు మనం ఎవరిని నమ్ముతాం, ఎందుకంటే ప్రజలే మనకు శక్తి, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని ఈ మధ్యకాలంలో అంటున్నారు. సో ఈ ప్రజలను, ఈ సమాజాన్ని శక్తి, వారి యొక్క శక్తిని, ఆంజనేయుని శక్తి ఆంజనేయునికి తెలియనట్టు అట్లా మన ప్రజల శక్తిని మనకు తెలిపించి ఈరోజు ఒక 25 కోట్ల మందిని పేదరికల నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది. సో ఇప్పుడు మీరన్నట్టుగా మోదీ గారు ఆధ్యాత్మిక కథ కానివ్వండి, లేదంటే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, సో మన భారతదేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రపంచమంతా ఎగబాకేలా చేయడంలో సక్సెస్ అయ్యారంటారా? 100% అండి. ఇంకా చేయడానికి చాలా ఉండవచ్చు, కానీ మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాలలో యోగా దగ్గర నుంచి ఇవాళ 180 దేశాలలో యోగా, 21 జూన్ రోజు వాళ్ళందరూ యోగా చేస్తున్నారు. యోగా అయితేనేమి, మన వేదిక్ కల్చర్ అయితేనేమి, మీకు చిన్న విషయం చెప్తాను, ఎవరైనా ఫారిన్ నుంచి మన దేశానికి డిగ్నటరీస్ వస్తే ఇంతకుముందు ఏదో ఫ్లవర్స్ అని అవి భగవద్గీత ఇవ్వడం ఆయన స్టార్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.